హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. సాలిటరీ వేవ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన యాప్లో కరెంట్ అఫైర్స్ మరియు ఇతర కోర్సెస్ అనేది లో కాస్ట్కి అనేది మనం అందిస్తూ ఉన్నాం. సో మీకు నచ్చిందంటే మీరు ఆ కోర్సెస్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. రికార్డింగ్ కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఫ్యూ వాంట్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. సో అలాగే మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో మనము చాలా వరకు ఎర్త్ క్వాక్ వేవ్స్ అని, పీ వేవ్స్ అని, ఎస్ వేవ్స్ అని ఇలా చాలా వేవ్స్ అని ఉంటాం. మరి సాలిటరీ వేవ్ అంటే ఏంటి? సింపుల్ థింగ్, ఫస్ట్ ఒక బ్రీఫ్ అవుట్ చేస్తాం, తర్వాత థియరీలోకి వెళ్ళిపోతాం. సో సాలిటరీ వేవ్ అంటే ఏంటంటే ఒక మార్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల క్రియేట్ అయిన ఒక మైన్యూట్ వేవ్స్ని మనం ఏమంటామంటే సాలిటరీ వేవ్స్. సింపుల్. సో మనకి వాట్ ఇస్ వాట్ అంటే చాలు, చాలా ఇంపార్టెంట్, బేసిక్ ఎగ్జామ్స్కి మీరు క్లియర్ చేయడానికి హెల్ప్ అయిపోతుంది. సో కాకపోతే ఇక్కడ మనం డీటెయిల్గా అనేది స్టడీ చేస్తాం. సో ఇక్కడ రీసెంట్గా ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం వారు ఏంటంటే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఈ సాలిటరీ వేవ్స్ అనేది మార్స్కి చెందిన మ్యాగ్నెటోస్పియర్లో ఐడెంటిఫై అనేది చేశారు. సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే, సో యాక్చువల్గా చూడండి, మార్స్ అట్మాస్ఫియర్ వాలటైల్ ఎవల్యూషన్ మ్యావెన్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్, దేని ద్వారా అంటే నాసా ద్వారా అనేది లాంచ్ చేసినారు. సో వారే మొట్టమొదటిసారిగా ఈ సాలిటరీ వేవ్స్ అనేది ఐడెంటిఫై అనేది చేశారు. ఈ సాలిటరీ వేవ్స్ గురించి ఒక సింపుల్ టర్మ్స్లో మనం తెలుసుకుందాం. సో ఇది యాక్చువల్గా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్చుయేషన్స్ బైపోలార్ అండ్ మోనోపోలార్ అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒక లో ఆంప్లిట్యూడ్లో, ఓకేనా, సో కాన్స్టెంట్ ఆంప్లిట్యూడ్ ఫేస్లో ఒక సింపుల్గా ఒక వేవ్ లాగా క్రియేట్ అవుతుంది. దాన్ని మనం సో కాల్డ్ సాలిటరీ వేవ్స్ అంటాము. సో ఇది షేప్ అండ్ సైజ్లో ఏంటంటే వీటి యొక్క ప్రొపగేషన్స్, అవి ప్రయాణిస్తున్నప్పుడు వాటి యొక్క షేప్ అండ్ సైజ్ అనేది అంతగా ఇంపాక్ట్ కాదు. అలాగే ఇదేంటంటే 1 to 225 mV/m అనేది ఎనర్జీ స్ట్రెంత్ ఉంటుంది. చాలా తక్కువే ఉన్నా కానీ ఇది ముఖ్యంగా ఏంటంటే డాన్ మరియు ఆఫ్టర్నూన్, అంటే సాయంత్రం పూట లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం పూట కానీ ఎక్కువగా అనేది మనము చూడొచ్చు. సో ఇది అరౌండ్ మార్స్ యొక్క అట్మాస్ఫియర్లో 1000 to 3500 km ఎత్తు ప్రాంతాల్లో ఎక్కువగా అనేది అబ్జర్వ్ అనేది చేయవచ్చు. సో ఇవి చాలా వరకు వెరీ స్మాల్ మైన్యూట్గా అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎర్త్ యొక్క, ఓకేనా, సో ఇక్కడ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లాస్మా ఎనర్జైజింగ్. సో ప్లాస్మా ఎనర్జీ జనరేటింగ్ అనేది మెయిన్ యూస్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే ఇదేంటంటే మ్యావెన్ స్పేస్ క్రాఫ్ట్. సో మ్యావెన్ స్పేస్ క్రాఫ్ట్ అంటే తెలుసుకోండి, 2013లో లాంచ్ చేయబడింది నాసా తరపు నుంచి. మొట్టమొదటిసారిగా మార్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి లాంచ్ చేసిన ఒక మిషనే మ్యావెన్. సో ఇవేనండి ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాలిటరీ వేవ్స్ అంటే. సో ఇంతటితో సమాప్తం. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. నేను మీ ఎస్పీఆర్.